మొన్న మా సిద్దిపేట నుంచి రావు ఇంద్రగూడెం అనే స్కూల్కి వెళ్ళిన నేను నా ఉపాధ్యాయ మా మిత్రుడు రమేష్ కూడా మేము అందరం కలిసి ఒకే దానిలో బీఈడి చేసినాము. ఇద్దరు ఒకేసారి వచ్చినాం అనుకుంటా 95లో నేను మొదటిసారి నేను డిఎస్సి. అంటే నేను కూడా చాలా రోజులే ఉపాధ్యాయునిగా చేసిన, సుమారు 19 సంవత్సరాలు నేను ఉపాధ్యాయునిగా పనిచేసిన. అయితే తొలిసారి మొన్న ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పోయినావు సార్, నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, ఒక్కసారి మా ఊరికి వచ్చిపోరాదు అన్నారు ఆ ఊరోళ్ళు. నేను పోయినా ఎంత ఆశ్చర్యం వేసిందని అంటే, ఇంత సుదీర్ఘమైన కాలంలో నేను మొదటిసారి పోయి పాఠం ఎట్లయితే చెప్పినో ఆ పాఠశాలలో, అది గట్లనే ఉన్నది, గదే కూర్చున్నది, గదే బెంచ్ ఉన్నది, గట్లనే ఉన్నది, గది ఒకటే, కాదు ఏమీ మారలే. మారిందల్లా ఒకటే మారింది, ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ రాష్ట్రమైంది అక్కడ ఆ స్కూల్ బోర్డు మీద. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మళ్ళీ ఇది వేరే అనుకోకూరి, అంటే ఉన్నది ఉన్నది చెప్తున్నా, మళ్ళా అరే ఇది రాసిండు అది రాసిండు పరిశారణది. అరే మళ్ళీ అంటే ముందు చెప్పుకోవడం మంచిది, ఎందుకని మంచిది అంటే ప్రభుత్వంలో ఉండి రసమయ బాలకృష్ణ ఇట్లా మాట్లాడిండు పాఠశాల అంటే మరి వేరే అవుతుంది. అంటే మాకేమో మా రాజేంద్ర అన్న నాకేమో ఒక్కొక్కసారి వాస్తవాలు మాట్లాడుకోకుంటే పొట్ట ఊకోదు, యువతలకు రావాలంటది. ఎందుకంటే మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, వాస్తవాల మీద ఉద్యమాలను నడిపిన వాళ్ళం మేము. ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలని కలలు కన్న వాళ్ళం, సమాజాన్ని చైతన్యపరిచిన వాళ్ళం. వాస్తవంగా ఒక్కొక్కసారి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అరే ఉపాధ్యాయులు పిల్లలు వస్తలేరు, పిల్లలు వస్తారంటే పిల్ల ఎందుకు వస్తాడు, ఆడు వానికి ఏముందని వస్తాడు నీ పాఠశాలకు. పిల్లగాడు రావాల్సినటువంటి అవసరాన్ని వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది కదా. వాస్తవంగా మా రాజధానికి ఈ విషయం తెలియదు, నేను ఉపాధ్యాయుని కాబట్టి కొన్ని విషయాలు నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే అంటే సారు చదువు చెప్తే బయటకు వచ్చిండు అన్న వేరు, కానీ నేను బోధించిన వాడిని. స్కూల్కి వెళ్తే 95లో వాస్తవమే, ఈ సార్ చక్కగా చదువు చెప్తలేడు సార్, నన్ను కూడా అందరూ ఊకే ఏం చెప్పాలి ఏముండదని చెప్పాలని, ఎవరు లొలి పెట్టుకునే రానుపో నాకు ఉద్యోగమే వద్దన్న. ఉద్యోగం కోసం నేను డిఎస్సీ రాసి బ్రహ్మాండంగా బీఈడి ఒక 12 నెలలవే, గని రోజులు బీఈడి చేసిన తర్వాత పెద్ద పరీక్ష రాసిన, ఐఏఎస్ పరీక్ష కన్నా గొప్పది అది బీఈడి, వాళ్ళ టీచర్ పాస్ కావాలంటే మామూలు పరీక్ష కాదు. మీరేమనుకోకండి కలెక్టర్ గారు, మరే అందు మరి నాకే పెట్టినా అనుకోకు, ఎందుకంటే కలెక్టర్ గారు కూడా అనుకోడు, ఎందుకంటే కలెక్టర్ను తయారు చేసింది కూడా ఒక ఉపాధ్యాయుడు కాబట్టి గురువుల మీద వారికి ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు కొంచెం మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, అది ఇబ్బంది ఏం లేదు. అయితే నేను పోయినా, అయితే పోయినా ఇది రియల్ ముచ్చట్టు చెప్తున్నా, అయితే పోయినా అంటే కొద్దిగా జాగ్రత్తగా అంటుండు. అయితే విషయం ఏంటంటే 95లో పోయినా, పోయిన తర్వాత 27 మంది పిల్లలు, 5వ తరగతిలలో 27 మంది ఉన్నారు. ఈ కొత్తగా టీచర్ రాగానే బాగా సంతోషం వేసింది, రాత్రి అంతా ప్రామిది నిద్రపోవాలి, ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు పడుకోవాలి, కొత్తగా ఎవరికైనా గట్లే ఉంటుంది మీకు గట్లనే ఉంటుంది. పోయినా పోయిన తర్వాత ఒక్కటి గదిలో నేను ఒక్కనే ఉపాధ్యాయుడు. నేను రాకముందే ఆయన రిటైర్డ్ అయిపోయాడు సారు, ఒక 6 నెలలు పోస్టు కాలు పెట్టిరు, ఎవరినో నడిపించారు, నేను పోయిన దానిలో నేసిరు. నేను కొత్తగా పిల్లగాన్ని చదువు చెప్పాలన్న ఉత్సవం బోరడంతా ఉన్నది, కొత్తగా ఉపాధ్యాయునిగా పోయినా 27 మంది పిల్లల ఒక క్లాసులో 6 గురు, ఒక దానిలో 7 గురు, ఒక దానిలో 8, ఒక దానిలో 3 గురు, ఈ 5 తరగతులు. ఈ 5 తరగతులలో వాస్తవ విషయం చెప్తా ఉన్నా సార్ను నేను, నాకు ఒకటే కుర్చీ ఒకటి పెట్టే ఉండే ఇనుప పెట్టే, దానిలో పుస్తకాలు రిజిస్టర్లు గిజిస్టర్లు ఎవరన్నా వస్తే రాసుకోవడానికి ఒక బుక్ అనలా ఉండడా లేడా అని, అది కథ వేరుంటది మీకు తెలిసిన విషయమే. అంటుండే పెట్టుకున్న తర్వాత 5 మంది పిల్లలు, ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే నేను పిల్లలను ఎదురుగా కూర్చుండే పెట్టుకోలే, చుట్టూ నా పిల్లలే, ఎగ్జాక్ట్లీ అంగళ్ళల్లో కూరగాయలు అమ్ముకుంటారు, వంకాయలు టమాటాలు బీరకాయలు చుట్టూ పెట్టుకుని అమ్మటం ఎట్లా కూర్చుంటుందో, చుట్టూ 5 తరగతులను పెట్టుకుని నడవల నేను కూర్చు చేసుకుని కూర్చున్న జీవితం నాకు గుర్తొస్తా ఉన్నది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.